సృష్టిలోంచి ప్రేమ ఆవిర్భవించలేదు. ప్రేమలోంచి సమస్త సృష్టి ఉద్భవించింది. ప్రేమ అనేది రెండు అక్షరాల చిన్నమాటే, కానీ అందులో గొప్ప ఐక్యతా భావన, అనంత శక్తి దాగున్నాయి. ప్రేమకు కొలతలు లేవు, తరతమ భేదాలు లేవు. అయితే ప్రేమ అనగానే మనకు వెంటనే స్ఫురణకు వచ్చేది యువతి యువకుల మధ్య ఉండే ప్రేమ. కేవలం యువతీ యువకులదే కాదు, ఇరుగు పొరుగు వారిది, తల్లిదండ్రులది, పిల్లలది, స్నేహితుల మధ్యన ఉండేది కూడా ప్రేమే. ఈ సూత్రాన్ని అవగతం చేసుకుని ప్రేమలోని మాధుర్యాన్ని అందించే శక్తిని తేట తెల్లం చేసిన మహత్తర గ్రంథం ప్రేమ కానుక. ప్రముఖ అమరత్వ గురువు అయినటువంటి రామ్తా గారు ప్రవచించిన దాట్ ఎలిక్సిర్ కాల్డ్ లవ్ అనే ఆంగ్ల గ్రంథం అనువాదం ఈ ప్రేమ కానుక. ప్రేమ ఎప్పుడు పరిపూర్ణంగానే ఉంటుంది, లేకపోతే అది ప్రేమ కాదు. ప్రేమ దివ్య భావన, అది దైవస్వరూపం. ప్రేమతత్వమే ధ్యానయోగం అని వివరించే ఈ మహత్తర గ్రంథం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఈ అపురూప గ్రంథ విశేషాలు మీ గ్రంథాలయంలో. అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు రాజలక్ష్మి. మనం గ్రంథాలయం కార్యక్రమంలో రామ్తా గారి యొక్క ప్రేమ కానుక అనే పుస్తకం గురించి తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి ఎంతో చక్కగా వివరించడం జరిగింది. మనము దివ్యత్వంలో ఉన్న ప్రేమని ఈ భౌతిక స్థితుల్లో ఎవరితో ఎలా ఆ ప్రేమని వ్యక్తపరచాలి, ఎటువంటి స్థితుల్లో ఉండాలి, ఎక్కడ మనం ఆ ప్రేమతత్వాన్ని కోల్పోతున్నాము, ఎక్కడ మన సహజ స్థితిని కోల్పోతున్నాము, చాలా విషయాలు వివరంగా చెప్పడం జరిగింది. వాటిని ఎలా మళ్ళా మనము మేల్కొనేలా చేసుకోవాలి, మరి మనం ఎలా ఉండాలి, మన అసలు సహజ స్థితి ఏంటి అని ఎన్నో విషయాలు ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మరి ఈరోజు ఇప్పటివరకు తల్లిదండ్రులు పిల్లలు ప్రేమ, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు సహోదరుల పట్ల, అంటే మనతో పాటు జన్మ తీసుకున్న వాళ్ళు, అంటే మన తోడపుట్టిన వాళ్ళు, అక్క చెల్లెళ్ళు గాను అన్నదమ్ములు గాను వస్తారు కదా, మనం ఒక్కళ్ళమే కాదు కదా, మనతో పాటు వచ్చిన వాళ్ళతోటి ఎలా ఉండాలి. ఒక్కోసారి కొన్ని ఫ్యామిలీస్లో అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళు కూడా సరిపడకుండా ఉంటుంది. ఎందుకు ఆ ద్వేషభావాలు వస్తున్నాయి? ఎందుకంటే అసలు ఇక్కడ అంతటికీ మూలం ఏంటంటే మన యొక్క సహజ స్థితిని మనం అసలు మర్చిపోయి ఉన్నాం. ఇక్కడ చెప్పుకున్నాం కదా, మనం ఒక దైవంలోంచి వచ్చిన వాళ్ళము అనేది. ఆ స్థితిని కోల్పోయి, అంటే ఈ భౌతిక తలంలో ఈ మాయలో పడిపోయి ఎన్నో ఆ మనసులో మైండ్లో ఎన్నో ఏర్పరచుకొని వాటి ద్వారానే మనం ఉంటున్నాం. అయితే ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా అందరూ సమానమే. ముందు చెప్పారు, మీరందరూ ఒకేసారి ఈ భూమి మీదకి వచ్చిన ఆత్మలు కాబట్టి అందరూ ఒకే స్థితిలో ఉన్నవారు. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. కానీ కొంతమంది తల్లిదండ్రులుగా వస్తారు, కొంతమంది పిల్లలుగా వస్తారు, కొంతమంది తోడబుట్టిన వాళ్ళుగా వస్తారు. కానీ ఎవరి యొక్క సహజ స్థితి వాళ్ళదే. అందరిలోనూ ఆ ఒకే రకమైన భావన ఉంది. కానీ ఇక్కడ ఈ వాతావరణ పరిస్థితులకి మనం పెరుగుతున్న విధానం ద్వారా ఇలా రకరకాలుగా మనలో మార్పులు జరిగి మనము ఎందుకు ఆ స్థితుల్ని కోల్పోతున్నాం, అంటే మన సహజ స్థితుల్ని కోల్పోతున్నాం. ఇప్పుడు ఇక్కడ రామ్తా గారు చెప్పేది ఏంటంటే, ఎదుటి వాళ్ళ గురించి కాకుండా అసలు నేను అనేది ఎలా ఉండాలి. ఇప్పుడు ఆయన ఏదైతే ఆ జ్ఞానాన్ని తీసుకున్నారో తనలో ఉన్న వాటిని ఎలా మార్చుకొని తను ఆ దైవికంగా ఎలా మారారో అది చెప్తూ అది చెప్తున్నారు. ఇక్కడ ఎవరికి వాళ్ళకే ఇది తెలుసుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్. అంటే నేను అనే దాన్ని ఎలా ఉన్నాను, నాలో ఉన్న దైవిక శక్తిని నేను ఎలా పెంపొందించుకోవాలి అనేదే నేను ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం. అది ఎవరికి వాళ్ళు నేర్చుకోవాల్సిన పాఠమే ఫ్రెండ్స్. మనము ఇతరులతోటి అనిపించవచ్చు, కొంతమంది ఇది ఉంది, ఇది సాధ్యం కాదు కదా, ఇది చెప్పడం బాగుంటుంది కానీ ఆచరణ చేసినప్పుడు కష్టమవుతుంది. కానీ ఇక్కడ రామ్తా గారు ఇంకా, మీరు దీన్ని ఎప్పుడైతే దీన్ని అలవాటు చేసుకుంటారో, ఆచరణ చేస్తారో, అప్పుడు మీరు అద్భుతమైన ఆధ్యాత్మిక జీవనంలోకి వెళతారు అని చెప్పడం జరిగింది. ఇంకా ఇప్పుడు సహోదరుల గురించి, అంటే మనతో పాటు వచ్చిన వాళ్ళ గురించి, మన అక్క చెల్లెళ్ళు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, వాళ్ళ గురించి చెప్తున్నారు. ఏ దైవం నుంచి అయితే మనం
ఈ జీవితాన్ని తీసుకున్నామో అలాగే వారు కూడా వచ్చారు. అప్పుడు మన మధ్య ఒక చక్కటి బంధం ఏర్పడాలి, ఆ బాండింగ్. కానీ ఇక్కడ ఎక్కువ తక్కువలు అవుతున్నాయి, ఎందుకంటే ఒకరు కొంచెం ఉన్నత స్థితిలో వెళ్తారు, ఒకరు కొంచెం డౌన్లో ఉంటారు. ఇక్కడ వేరియేషన్స్ కలుగుతున్నాయి మనకి. ఎందువలన, మనం ఎప్పుడైతే మనలో ఉన్న దైవక శక్తిని మర్చిపోయి నేను వేరు దైవం వేరు అని ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడే ఈ భావాలన్నీ కలుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. లేదంటే ఓకే, వాళ్ళు వాళ్ళ స్థితికి తగ్గట్లుగా వాళ్ళు ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అప్పుడు ఇంకా అసలు ఏ గొడవ ఉండదు, ఎప్పుడు ఆనంద స్థితిలోనే ఉండడం జరుగుతుంది. ఏ రీతిగా అయితే మీ తల్లిదండ్రులు తమ ప్రేమతత్వానికి తామే జన్మనిచ్చారో ఆ రీతిగానే ఆ దైవం కూడా తన ప్రేమకు తానే జన్మనిచ్చారు. ఎప్పుడైతే మన తల్లిదండ్రులు వాళ్ళ ప్రేమకు ప్రతిరూపంగా మనకి జన్మలనిచ్చారో దైవం కూడా అలాగే జన్మనిచ్చారు మనందరికీ కూడా. ఆ ప్రేమకు ప్రతిరూపాలమే మనందరం. ఆ దైవము అక్కడ ఫస్ట్ చెప్పుకున్నాం కదా, వాళ్ళ యొక్క మధ్య ఉన్న సాన్నిహిత్యం, ఆ ప్రేమ ద్వారానే ఇంతమంది ఇక్కడికి రాగలిగామని. అలాగే ఆ దైవం అంటేనే ఒక ప్రత్యేకత, అందుకే ఆ ప్రత్యేకతే ప్రతి వారిలో సహజత్వంగా విరాజిల్లుతూ ఉంటుంది. అసలే ఒక దివ్యత్వ స్థితి అంటేనే ఒక ప్రత్యేకమైనది, అది ప్రతి ఒక్కరిలోనూ విరాజిల్లుతూనే ఉంది, కాకపోతే మనం వాటిని తొక్కేసి ఉన్నామన్నమాట. అందుకే మీ సహోదరులు కూడా ఒక అద్భుతమైన ప్రత్యేకతను సంతరించుకున్న దేవదేవుళ్ళే. వారి ప్రత్యేకత, వారికి మీ ప్రత్యేకత మీకు సహజంగానే జన్మతహనే ఏర్పడినప్పుడు, మీ ప్రత్యేకతకి వారి ప్రత్యేకతకి వ్యత్యాసం ఉన్నప్పుడు మీకు అభిప్రాయ భేదాలు రావడం కూడా సహజమే కదా. చూడండి, వాళ్ళ సహజ స్థితిలో వాళ్ళు ఉన్నారు, రెండు వేర్వేరుగా ఉన్నాయనుకోండి, ఎవరి స్థితికి తగ్గట్లుగా వాళ్ళు ఉంటారు. ఇక్కడ దానివల్ల ఏం జరుగుతుందంటే భేదాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. మీలో ఎంతమంది మీ తోడపుట్టిన వాళ్ళ మీద ద్వేషం పెంచుకున్నారు? ఈ ద్వేషానికి కారణం ఏంటి? దినదినాభివృద్ధి చెందుతున్న ఆ ద్వేషం వలన మీకు జరిగింది ఏమిటి? అటువంటి ఆ పగా ద్వేషాలే ఎన్నో నిద్రలేని రాత్రులను మీకు ఏర్పాటు చేసింది కదా, మీ నిద్రను పాడు చేసింది కదా. వాళ్ళ మీద పగతో రగిలిపోతున్న మీరు ఎన్ని శుభోదయాల అందాలను, ఆ తొలి వెలుగుల ముచ్చట్లను కూడా ఆస్వాదించలేకపోయారు. ఇప్పుడు ఆ వాళ్ళ పట్ల మనం ఆ ద్వేషభావన ఉండడం వలన ఇక్కడ ఏం జరుగుతుంది, మనం దేన్ని ఆస్వాదించలేకపోతున్నాం. ప్రతి క్షణము కూడా ఆ తలపులతోనే, ఆ ఆలోచనలతోనే మనము సరిగా నిద్రపోకుండా, సరి అయిన అవగాహన లేకుండా దేన్ని ఆస్వాదించలేక, అంటే మనం తినే తిండిని కూడా ఆస్వాదించలేని స్థితికి వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట. వాళ్ళని శత్రువులుగానే కాకుండా వాళ్ళు వాళ్ళ సహచర్యం, ఈ జీవితం మీకు అందించిన ఒక అద్భుత వరంగా ఎప్పుడైనా మీరు భావించారా? చూడండి, వాళ్ళని శత్రువులుగా కాకుండా మనకి సహచరులుగా, మనకి నేర్పించడానికి వచ్చిన వారుగా ఎప్పుడైనా మనం భావించామా వాళ్ళని? అంటే ఇక్కడ వాళ్ళని ఒక దైవత్వ స్థితిలో చూడగలిగినప్పుడే ఈ భావన మనలో కలుగుతుంది. ఎన్నో జన్మల నుండి, ఎన్నో యుగాల నుండి ఏ జ్ఞానం మీకు అందక, ఏ సత్యం మీకు తెలియక ఈ జనన మరణ చక్రాల్లో కొట్టుమిట్టాడుతున్నారో ఆ సత్యము అజ్ఞానము నేను మీకు ప్రబోధిస్తున్నాను. ఎన్ని జన్మలు ఫ్రెండ్స్, మనం ఎన్నో జన్మలు వస్తున్నాము వెళ్తున్నాము ఎన్నో యుగాల నుంచి, మరి ఈ సత్యం తెలియక మనం ఏం చేస్తున్నాము, ఈ జనన మరణ చక్రంలో కొట్టుకుంటూ ఈ ఎమోషన్స్ తోటే, వీటితోటే వెళ్ళిపోతున్నాము, మళ్ళీ వీటే క్యారీ చేసుకుంటూ వస్తున్నాము, ఇలా జన్మలు తీసుకుంటూనే ఉన్నాము. ఇది ఇప్పుడు నేను చెప్పడానికి వచ్చాను అని రామ్తా గారు చెప్తున్నారు. ఇంకా విలువైన జ్ఞానం అందుకోవడానికి కారణం మీరు చేసిన ఎంపిక మాత్రమే. ఇప్పుడు ఈ విలువైన ఈ జ్ఞానం అందుకోవడానికి మీరు చేసుకున్న ఎంపిక, ఇప్పుడు అది తెలుసుకునే టైం వచ్చింది, ఆ సమయము ఆ సందర్భము వచ్చాయి, అందుకే అది ఎంపిక చేయబడింది. మీ ఎంపికకి మీ జీవితంలో జరిగిన సంఘటనలే కాకుండా ఆ సంఘటనలో పాత్రధారులందరూ ఆ సంఘటనకి సూత్రధారులే. చూడండి, మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి పాత్రధారులే కాకుండా సూత్రధారులు కూడా ఆ ఎంపికకి ఉంటారు. మీ తోడబుట్టిన వాళ్ళు కూడా మీ జీవితంలో జరిగిన అనేక సంఘటనలో పాత్రధారులే. అలాంటి సంఘటనలు జరగడం వల్లనే మీరు ఇంత అద్భుతమైన ఎంపిక చేయగలిగారు. కాబట్టి ప్రత్యక్షంగానో పరోక్షంగానో రామ్తా జ్ఞానబోధలు మీరు అందుకోవడానికి మీ సహోదరుల పాత్ర కూడా ఉంది. కాబట్టి మీరు వాళ్ళని ఒక కానుకగానో వరంగానో భావించడంలో తప్పు ఏముంది? మనకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, చీ ఏమిటిదంతా, ఈ జీవితం ఇట్లానే ఉందా అని మన లోపల ఒకటి వచ్చినప్పుడు, ఆ జిజ్ఞాస కలిగినప్పుడు మనం ఏం చేస్తాం, వేరే మార్గంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఆ జ్ఞానబోధ ఇక్కడ రామ్తానే కాదు, ఏ గురువు చెప్పినా కూడా అదే సత్యాన్ని చెప్తూ ఉంటారు. అది తెలుసుకోవాలనే జిజ్ఞాస మనలో కలిగినప్పుడు
వీళ్ళు కూడా మనకు సహాయపడతారు. అంటే ఒక కష్టం వచ్చినప్పుడు దాంట్లోంచి బయటికి రావాలి అని ఎప్పుడైతే మనలో కలుగుతుందో అప్పుడు మనం ఆ జ్ఞానం వైపుగా అడుగులు వేస్తాం. అంటే మనల్ని మనం శోధించుకుంటూ వెళతాం. ఇక్కడ ముందు ఏం చేస్తాం, బాహ్యంలోనే వెతుకుతూ ఉంటాం. ఎవరు మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తారు, ఎవరు ఎలా ఇస్తారు, వీటిలోంచి బయటికి రావాలని ఉంది అని మనం ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే అది తెలుసుకోవాలని ఆ తపన మనలో మొదలవుతుందో అప్పుడు మనకి ఆ గురువు ప్రత్యక్షం అవుతారన్నమాట. అంటే అక్కడ అందులోంచి మనల్ని బయటికి తీసుకురావడానికి వాళ్ళ సహాయం మనకి అందించబడుతుంది. ఇలాంటి పాత్రలే మన సహోదరులు కూడా. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఉన్నారనుకోండి, ఒకళ్ళు ధ్యానం చేస్తారు, అందరూ చేయరు. వీళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో చెప్తూ ఉంటారు. అంటే మనకి వాళ్ళు ఏదో ఒక విధంగా మనకి ఆ జ్ఞానం అందించడానికి సిద్ధం అవడం అన్నమాట. ఒక్కరు తెలుసుకుంటే అది ఆ కుటుంబంలోని అందరికీ కూడా దాన్ని తెలుసుకునేలాగా చేస్తారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, మనకు ఒక పాత్రధారిగానో ఒక సూత్రధారిగానో ఏదో ఒక విధంగా మనకి హెల్ప్ఫుల్ చేస్తున్నట్లు. అది మనం ఎలా తీసుకుంటాము అనేది మన యొక్క సహజత్వం మీద ఆధారపడి ఉంటుంది. మీ సహోదరులని మీరు అర్థం చేసుకుంటూ కాస్తంత ప్రేమని అందిస్తూ వాళ్ళని స్వేచ్ఛగా ఉండగలిగే అవకాశం ఇస్తూ అద్భుతమైన మీ సంకల్ప శక్తితో వాళ్ళకి కూడా స్ఫూర్తినిచ్చి వాళ్ళని కూడా ప్రేమించగలగడం సుసాధ్యమే అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అసలు మనకి ఇప్పుడు ఎప్పుడైనా ఇలా అనిపిస్తుందా? వారికి ప్రేమని ఇచ్చి వారిని వారిగా ఎదగనిస్తూ, అంటే వారి స్వేచ్ఛకి వారిని వదిలేసి వాళ్ళకి చక్కగా సంకల్పశక్తితో వారికి మన యొక్క అద్భుతమైన సంకల్పశక్తితో వారికి స్ఫూర్తినిస్తూ వారిని ముందుకు తీసుకువెళ్ళాలి అని మీకు అనిపించిందా అని అడుగుతున్నారు. ఈ సందర్భంలో మీరు ఒక చక్కని విషయాన్ని అర్థం చేసుకోండి. భూతలం మీదే మీరు పరిపూర్ణంగా దైవంగా ఉండగలిగితే తప్ప దైవానికి దివ్యత్వానికి సహజమైన ఆ స్వేచ్ఛా వాయువులను, ఆనందమయ స్థితిని, అనంత శాశ్వత స్థితిని మళ్ళీ మీరు పునఃప్రాప్తించుకోలేరు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ భూతలం మీద మనము ఈ ప్రేమని జాగృతం చేసుకోకపోతే మనలో ఉన్న ఆ స్థితిని మనం మెరుగుపరచుకోలేము. ఇక్కడ ఈ స్థితుల్లో ఉంటూ ఇక్కడ జరిగే వాటితోటే మనల్ని మనం ఎవేకన్ చేసుకోవడం, మనల్ని మనం జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుకోగలిగితేనే మళ్ళా మనం మన అనంత శాశ్వత స్థితిని పొందగలుగుతాం. అంటే ఎన్నో జన్మలుగా మనము మన అసలైన స్థితిని కోల్పోయి మనం నిద్రాణంగా చేసేసుకొని మనము ఈ ఎమోషన్స్తోనే, ఈ కష్టాలతోనే వీటిని క్యారీ చేసుకుంటూ మళ్ళా వీటిని క్లియర్ చేసుకోకుండా ఇలాగే జరుగుతూ వస్తుంది ఫ్రెండ్స్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మరి ఇప్పుడు కానీ ఈ భూమి మీదే మనం వీటిని క్లియర్ చేసుకోవాల్సిన సమయం అన్నమాట. ఇది ఎక్కడా కూడా అవ్వదు. ఈ తలంలో ఉంటూనే క్లియర్ చేసుకోవాల్సిన విషయం. కాబట్టి మీరు పరిపూర్ణంగా దైవంగా ఉండగలగాలి. నేను దైవాన్ని అన్న జ్ఞానానికి ఒక సజీవ రూపంగా మారితే తప్ప ఏ ప్రయోజనం ఉండదు. చూడండి ఫ్రెండ్స్, మనం పరిపూర్ణ జ్ఞానంతోటి సజీవంగా దైవంగా ఉండితే తప్ప ఇది జరగదు. అంటే ఈ భూమి మీద ఎప్పుడైతే మనము ఆ స్థితులకి చేరుతామో అప్పుడే మనం పరిపూర్ణ దైవత్వంగా మారడం జరుగుతుంది. పరిపూర్ణంగా దైవంగా ఉండగలగడం అంటే మీ అంతరంగంలో సహజ అమాయకత్వంగా ఉండగలగాలి. ఇక్కడ మన అంతరంలో ఆ ఇన్నోసెన్సే, అంటే చిన్నపిల్లలు ఉంటారు చూసారా, ప్యూర్గా ఉండే పిల్లలు, అంత ఆ సహజ స్థితితో కనెక్ట్ అయి ఉండాలన్నమాట. సహజ అమాయకత్వం అంటే ఎవరు ఎలా ఉన్నా, ఎవరి ప్రవర్తనలు ఎలా ఉన్నా, ఆ వ్యక్తులను కానీ ఆ వ్యక్తుల ప్రవర్తన వల్ల మీలో ఏర్పడిన ప్రభావాలు కానీ, ఆ వ్యక్తుల పట్ల మీ అంతరంలో మీరిచ్చే తీర్పులు కానీ, వాటన్నింటినీ సమూలంగా మీ అంతరంలో నుంచి బహిష్కరించుకోగలగాలి. అసలు సహజ అమాయకత్వంలో ఉండడం అంటే ఏంటి? ఇప్పుడు పసిపిల్లలు ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళు ఎవరైనా ఇబ్బంది కలిగించారనుకోండి, కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఆ సహజ స్థితిని కోల్పోరు. వాళ్ళు ఏమి విమర్శ చేయరు, వాళ్ళని ఏమి అనలేరు, ఏమీ చేయలేరు. వాళ్ళకు దుఃఖం వస్తే ఏడుస్తారు అంతవరకే. వాళ్ళు చెప్పే స్థితి కూడా వాళ్ళలో ఉండదు. వీళ్ళు నాకు ఈ కష్టాన్ని కలిగించారు, వీళ్ళు నాకు ఇబ్బంది కలిగిస్తున్నారు, నాకు ఇలా ఉంది అనేది. అంటే వాళ్ళు అక్కడ ఏది తన సహజ స్థితిని వాళ్ళు కోల్పోవడం లేదు. అక్కడ అటువంటి స్థితిలో కానీ మనం ఉండగలిగితే, అంటే మన విషయాల్లో జరుగుతున్న ప్రభావాలు, అంటే సంఘటనలు, మన జీవితాల్లో జరుగుతున్న వాటి పట్ల, మన చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల వీటిని మనం ఏం చేస్తున్నాం, ఎక్కువగా తీసేసుకుంటున్నాం. అవేవి తీసుకోకుండా మీరు వాటిని వదిలించుకోగలిగితే మన అంతరంగంలో తీర్పులు చేస్తూ ఉంటాం. అవి కూడా చేయకుండా
అంటే అలా సైలెన్స్గా ఉండడం అన్నమాట, శూన్య స్థితిలో ఉండడం. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, మన యొక్క మూలమైన శూన్యంతో కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అలా ఎప్పుడైతే ఉండాలో అలాంటివి ఏవైనా ఉంటే మీరు మీ అంతరం నుంచి వాటిని విడుదల చేయాలని చెప్తున్నారు. ఇటువంటి స్థితులు అంటే ఆ సరికానివి, ఆ తీర్పులు ఇచ్చే విధానాలు, ఆ ద్వేష భావనలు, సహజంగా లేకుండా అసహజంగా ఉన్న స్థితులు, విమర్శలు, ఒప్పందాలు, ఇలాంటివి ఎన్నో ఉంటాయి ఫ్రెండ్స్. వాటిని మీరు ఎప్పుడైతే బహిష్కరించుకోగలుగుతారో అప్పుడు మీ దైవంతో మీరు కనెక్ట్ అవుతారు. అంటే మీ అంతరం ఏ తీర్పులు లేకుండా కడిగిన ముత్యంలా ఉండాలి. ఇక్కడ మనం ఒకటి జరిగింది అనుకోండి, మన లోపల ఎన్నో రకాల ఆలోచనలు చేస్తూ ఉంటాము, ఎన్నో రకాల తీర్పులు చేస్తూ ఉంటాం, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది ఇట్లా ఉన్నారు, అట్లా ఇట్లాంటి టక్కున వచ్చేస్తూ ఉంటాయి, మన మైండ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో అది కూడా లేకుండా ఆ జరుగుతున్న దాని పట్ల అంత ఒక ఆ స్థితిలో మనం ఎప్పుడైతే ఉంటామో అంత ప్యూరిటీగా ఉండడం అన్నమాట అక్కడ. కాబట్టి సహజ అమాయకత్వంతో ఉండగలిగితేనే తప్ప పరిపూర్ణంగా దైవంగా ఉండగలగడం సాధ్యం కాదు. ఇక్కడ మనం ఒక దైవత్వ స్థితిలో ఉండాలి అంటే అంత పరిపూర్ణత మనలో ఏర్పడాలి. అంత పరిపూర్ణత ఏర్పడాలి అంటే ఈ విషయాల పట్ల మనకి కావలసిన జ్ఞానాన్ని అందుకోవాలి, ఫస్ట్ అవగాహన కలగాలి, జ్ఞానం రావాలి, అప్పుడు మాత్రమే మనం అంత పరిపూర్ణంగా ఉండగలుగుతాము. సహజ అమాయకత్వంగా ఉండగలిగే ఆ స్థితిని సహజంగానే పొందాలి. మరి సహజంగా ఉన్నదాన్ని మనం సహజంగానే పొందాలి కానీ ఇంకా ఏదేదో చేసేస్తే బాహ్యంలో చేసి బాహ్యంలో వెతుక్కుని అవి ఇవి అంటే ఏది జరగదు. అంటే ఇది ఏ అభ్యాసం చేయడం వలనో, ఏ తీవ్రమైన సాధన చేయడం వలనో ఏర్పడదు. ఆ స్థితిని చేరుకునే క్రమంలో ఏ వ్యక్తి మీద అంతరంలో ఎలాంటి తీర్పులు ఇవ్వకుండా ఉండగలగాలి అని మనం ఇప్పటికే తెలుసుకున్నాం కదా, అది ఆచరణ చేయాలి. అంటే ఏంటి, ఇప్పుడు ఇది ఎలా వస్తుంది, మనము దీని గురించి వింటాము, చదువుతాము, లేకపోతే చూస్తాము, అయిపోతుందా, జరగదు కదా అది. మరి దాన్ని ఎప్పుడు దాన్ని చేయగలిగేది, అది ఎప్పుడు మనకి సహజంగా సిద్ధిస్తుంది, అంటే ఇది అసలు సాధ్యం అవుతుందేనా, ఇది ఆచరణ చేయడం అవుతుందా. అంటే ఒక వ్యక్తి పట్ల మనకి ఒక అభిప్రాయం ఉన్నప్పుడు ఆ వ్యక్తి పట్ల మనం ఎటువంటి తీర్పులు, ఎటువంటి విమర్శలు లేకుండా, మన అంతరంలో ఏమీ లేకుండా మనం ఒక సహజత్వ స్థితిలో ఒక ప్యూర్గా ఉండగలగడం ఆచరణ సాధ్యమేనా. ఎదుట వ్యక్తి మీతో వ్యవహరించిన అంత దుర్మార్గాన్ని ఎదుర్కొంటూ కనీసం నష్ట నివారణ చర్య అయినా తీసుకోకుండా మీరు ఎలా ఉండగలుగుతారు. ఒక వ్యక్తి మనకు బాగా నష్టం కలిగించారు, మనకి చాలా బాధ కలిగించారు, ఇబ్బంది పెట్టారు, మరి అటువంటి వాళ్ళ మీద నివారణ తీసుకోకుండా ఉండగలుగుతామా? మీ పట్ల ఎవరైనా అనుచితంగా వ్యవహరించినప్పుడు లేదా దౌర్జన్యం చేసినప్పుడు దానిని మరింత ఆహ్వానించమని కానే కాదు. మరి ఇలాంటి వాతావరణంలో సహజ అమాయకత్వంతో ఉండడం ఎలా? మన మీద మనం ఏం చేయకుండా అనుకోకుండా మన మీద దౌర్జన్యం జరిగి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు బాగా, అప్పుడు సైలెంట్గా ఉండమని కాదట. అంటే వాటిని ఓకే వీళ్ళు చేయని 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 అని మనం దాన్ని ఆహ్వానిస్తూ ఉండడం కాదు. మరి ఇలాంటి వాతావరణంలో సహజ అమాయకత్వంలో ఎలా ఉండాలి, అంటే మన దైవత్వంతో మనము కనెక్ట్ అయ్యి ఎలా ఉండాలి? ఎదుటి వ్యక్తి స్వభావం దుర్మార్గంగా ఉన్నప్పుడు ఆ దుర్మార్గాన్ని ప్రతిఘటిస్తూనే, ఆ దుర్మార్గాన్ని నియంత్రించడానికి, ప్రతిఘటించడానికి అన్ని చర్యలు తీసుకుంటూ ఆత్మశక్తిని వినియోగించుకోవడానికి మీకు ఇవ్వబడిన చక్కటి అవకాశంగానే ఆ మొత్తం సంఘటనని, అందులో పాత్రధారుని మీరు అర్థం చేసుకోగలగాలి. ఇక చూడండి ఫ్రెండ్స్ ఈ పాయింట్, ఎదుటి వ్యక్తి స్వభావం దుర్మార్గంగా ఉంది, మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, దానిని ప్రతిఘటిస్తూనే బాగా నన్ను ఏమనకుండా కూర్చోబెట్టి హింస పెడుతూ ఉంటే మనం దాన్ని తట్టుకోమని, అంటే వదిలేసి ఏమీ లేకుండా అలా చిరునవ్వు నవ్వుతూ ఉండమని కాదు, దాన్ని ప్రతిఘటించాలి అవసరమైనప్పుడు. ఆ దుర్మార్గాన్ని నియంత్రించడానికి, ప్రతిఘటించడానికి అన్ని చర్యలు తీసుకుంటూ, అంటే అది జరగకుండా అక్కడ మనం అవసరమైతే ఎదురు తిరగాల్సినప్పుడు తిరగాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే దాన్ని పట్టుకుని ఉండడం కాదు, దాన్నే ప్రొలాంగ్ చేసుకుంటూ ఉండడం కాదు, దాన్ని ఆహ్వానించుకోవడం కాదు. ఆ సంఘటన అక్కడ జరిగినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ, ప్రతిఘటిస్తూ, దాన్ని నియంత్రించే పని చేస్తూ, దానికి కావలసిన అన్ని చర్యలు తీసుకొని ఆత్మశక్తిని వినియోగించుకోవడానికి మీకు ఇవ్వబడిన చక్కటి, అంటే ఇక్కడ నేను ఈ సంఘటన పట్ల ఎలా వ్యవహరిస్తున్నాను, దాని పట్ల అవతలి వ్యక్తిని ఎలా దాన్ని నియంత్రణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఎలా ప్రతిఘటించడానికి ప్రయత్నం చేస్తున్నాను అనేదానికి మనలో ఉన్న ఆత్మశక్తి మనకి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ సంఘటన జరిగింది అనుకోండి, మనకు భయం వేసేసింది అనుకోండి, మనం ఏం చేస్తాం, ఇక మనం మనల్ని మనం
తగ్గించేసుకుంటాం, అంటే మనం ఏమి శక్తిహీనులం అయిపోతాం అన్నమాట. అప్పుడు వాళ్ళు మరింతగా రెచ్చిపోతారు. అది కాదు అక్కడ చేయాల్సింది. అక్కడ ఎదురు తిరగాల్సి వచ్చినప్పుడు ఎదురు తిరగాలి, ఒక ప్రతిఘటన చేయాలి. అలాగే అది నియంత్రించడానికి, అసలు ఆ సంఘటన జరగడానికి కారణం ఏంటి అని మన లోపల శోధన చేయాలి. మన ఆత్మశక్తి మనకు ఉపయోగపడుతుంది. ఆత్మశక్తిని వినియోగించుకోవడానికి మీకు ఇవ్వబడిన చక్కటి, అంటే మన ఆత్మశక్తిని ఉపయోగించుకోవడానికి ఈ సిట్యుయేషన్ నాకు బాగా ఉపయోగపడుతుంది. అప్పుడే కదా మనలో ఉన్న శక్తి మనకి ఏంటో తెలిసేది. లేకపోతే ఎలా తెలుస్తుంది? ఏదైనా ఒక సంఘటన జరిగిన ఒక కష్టం వచ్చినప్పుడే కదా మనం ఎంత స్టేబుల్గా నిలబడి ఉండగలుగుతున్నాం, మనలో ఉన్న మనోధైర్యం ఎంత ఉంది, ఆత్మశక్తి ఎంత ఉందనేది మనం తెలుసుకోగలిగేది. ఆ సమస్యలోంచి ఎలా బయటికి రాగలుగుతున్నాం అనేది మనకి అది ఉపయోగపడుతుంది. ఆ మొత్తం సంఘటనని, అందులో పాత్రదారుని మీరు అర్థం చేసుకోగలగాలి. ఓహో, ఇక్కడ ఇదేదో నాకు నేర్పించడానికి జరుగుతుంది, నా జీవితంలో ఒక లెసన్ నేర్చుకోవడానికి, నేను ఇంకా ఎంత ఇటువంటి సంఘటనల పట్ల నేను ఎలా ఉండాలి, నాలో ఉన్న ఆ శక్తిని నేను ఎలా ఉపయోగించుకోవాలి, ఇంకా నేను ఎటువంటి ప్యూరిటీని కలిగి ఉండాలి అనేది మనకి ఆ సంఘటన తెలియజేస్తుంది. ఫ్రెండ్స్, ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే జరిగిన సంఘటనల్ని చూస్తూ వదిలి ఉండమని కాదు, ఇక్కడ వాటిని సపోర్ట్ చేస్తూ నన్ను దైవంగా ఉండమన్నారు కదా అని వాటికి ఉండడం కాదు. ఆ జరిగిన సంఘటన, ఆ సంఘటన చేసిన వ్యక్తి ఎందుకు చేస్తున్నారు అనేది ఆ సిట్యుయేషన్ అర్థం చేసుకోవాలి. దానిని నియంత్రించడానికి ప్రయత్నం చేయాలి, ప్రతిఘటించడానికి ప్రయత్నం చేయాలి. ఇవి చేయడానికి మనలో ఇవ్వబడిన శక్తిని మనం ఉపయోగించుకోగలగాలి. నా ఆత్మశక్తిని పెంపొందించుకోవడానికి నాకు ఇది ఒక చక్కని అవకాశం అనే ఆ జ్ఞానం మనకి కలగాలి ఫ్రెండ్స్. అంటే అక్కడ ఆ ప్రేమని, ఆ కంపాషన్ని, ఆ ప్యూరిటీని మనం చూపించడం జరుగుతుంది. కానీ ఆ సంఘటన తీవ్రంగా ప్రభావితం అయిపోయి, అంటే ఆ సంఘటనకి మన హృదయం కూడా కలుషితం అయిపోయి, మన ఆత్మ స్పృహని పూర్తిగా కోల్పోయి పాత స్పృహలోనే కొట్టుమిట్టాడుతుంటే మన సహజ అమాయకత్వాన్ని మనం పూర్తిగా కోల్పోతాం. చేయాల్సింది అది, కానీ అలా ఇట్లా కాదు. ఆ సంఘటన జరిగింది, జరిగినప్పుడు దాన్ని ఎక్కువ తీసేసుకొని లోపల పెట్టేసుకొని దాని గురించి బాధపడుతూ కుంగిపోయి సరెండర్ అయిపోయి ఇది ఇలాగే జరుగుతుంది, ఇది నాకు కావాల్సిందే అని మనల్ని మనం నిందించుకుంటూ, ఆ పరిస్థితిని నిందిస్తూ, అవతల వాళ్ళని నిందిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మనలో ఉన్న సహజత్వాన్ని మనం కోల్పోవడం జరుగుతుంది. అలా కాకుండా జరిగిన సంఘటన ఒక నన్ను ఏదో ఒక విధంగా నేను ఎదగడానికి, నా శక్తిని నేను ఇంకా మోర్గా ఉపయోగించుకోవడానికి అనేది మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు ముందుకి వెళ్తాం ఫ్రెండ్స్. ఆత్మస్పృహ కోల్పోవడం అంటే నేను శాశ్వతమైన వాడిని అన్న స్పృహ కోల్పోవడం. ఇక్కడ మనలో ఉన్న శక్తిని మనం తెలుసుకోలేకపోతున్నామంటే అసలు నేననేదే లేదనే దాంట్లోకి వెళ్ళిపోవడం, అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇబ్బందులు ఫేస్ చేయడం, ఎప్పుడు ఎటువంటి పరిస్థితిని కూడా తట్టుకోలేకపోవడం, చిన్న చిన్న వాటికి కూడా ఇబ్బందులు ఏర్పడడం, ఇది జరుగుతుంది. కాబట్టి అనేక బాహ్య సంఘటనలో ఇది ఒకనొక సంఘటన మాత్రమే అనే స్పృహలో ఉండగలగాలి. ఎన్నో జరుగుతాయి మన జీవితంలో, ఎన్నో సంఘటనలు, ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వ్యక్తుల వలన అవుతాయి, కొన్ని మనం చేసే పనుల వలన అవుతాయి. ప్రతిదీ మనకి లెసన్ నేర్పించేదే కదా. సో ఇటువంటి అన్నిటిల్లో ఇది ఒక సంఘటన అనుకొని అక్కడ దాన్ని వదిలేయాలి. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా సహజ అమాయకత్వంలో ఉండడం, పరిపూర్ణ దైవంగా ఉండగలగడం కూడా సుసాధ్యమే. ఎప్పుడైతే మనం ఆ స్థితులు, అంటే మనని మనం కోల్పోకుండా వ్యవహరిస్తామో అప్పుడు మనం దైవంగా ఉండడం సుసాధ్యం అవుతుంది. అంటే పరిస్థితుల్ని అవగాహనతో ఎదిరించగలగాలి, ప్రతిఘటించగలగాలి, వాటి నుంచి లెసన్ నేర్చుకోవాలి. అప్పుడే మనం సహజత్వంలో ఉంటాం, అంటే ఆ సంఘటనకి మనం లోబడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగినప్పుడే ఉంటాం. ఎగ్జాంపుల్కి, కొంతమందికి బాగా డిసప్పాయింట్ కలిగించే ఒక వ్యక్తికి జరిగింది అనుకోండి, ఆ వ్యక్తి రెండు విధాలుగా ప్రవర్తించవచ్చు. తను జీవితంలో అన్ని సర్వస్వం కోల్పోయాడు, ఒకరి వల్ల నష్టపోయాడు. ఆ నష్టపోయినప్పుడు ఇప్పుడు అతను ఏం చేస్తాడు, రెండు పనులు ఉంటాయి. ఒకటి, అతన్నే నిందించుకుంటూ జీవితం అంతా, ఇక మిగిలిన జీవితం అంతా అలా నిరాశ నిస్పృహలతోటి ఇంకా ఏమీ ఎదగకుండా అందరికీ భారం అయిపోయి తనను తాను తక్కువ చేసుకొని కుంచుకొని అలాగే జీవితం నిస్సారంగా గడుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అది ఒకటి. రెండవది ఏంటంటే,
ఓకే, నన్ను ఇంత తక్కువ చేసి ఈ వ్యక్తి మాట్లాడాడు, నేను ఏదైనా సాధించి చూపించగలగాలి అని తనలో ఉన్న తన మీద తన పూర్తి విశ్వాసంతో, ఆ ఆత్మశక్తితోటి తను ఎప్పుడైతే దాన్ని తెలుసుకొని, ఎస్ దీనికి తగ్గట్టుగా నేనేం చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను అని తను ప్రతీకారంతో కాకుండా అర్థం చేసుకుని అవగాహన చేసుకుని ఆ స్థితుల నుంచి బయటకు వచ్చి ముందుకు వెళ్ళగలిగినప్పుడు తన సహజమైన స్థితిలో తను ఉండగలుగుతాడు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనకి చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా ప్రతిదాన్ని నేర్పించడానికే ఉన్నాయి అనే దాన్ని మనం గుర్తించగలగాలి. ఇదే మనకి రామ్తా గారు బోధిస్తున్నారు. ఇది తెలుసుకోండి, తను కూడా ఆ స్థితుల్లోంచి వచ్చారు కాబట్టి తను తన గురువు దగ్గర నేర్చుకున్న దాన్ని మనకి ఆ జ్ఞానంతో అందించడం జరిగింది. మరి మరికొన్ని విషయాలు మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాము. కీళ్లు మోకాళ్ల నొప్పుల సమస్యలకు ఆర్థోకేర్ క్యాప్సూల్స్ వాడండి, ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకోండి.